नाज़रीन अस्सलाम वालेकुम, मैं मोहम्मद फरीद सिद्दीकी, 99 वॉइस ऑफ इंडिया में आपका खैर मकदम करता हूँ। मैलारदेवपल्ली पुलिस स्टेशन हुदूद में वाक़ शास्त्रीपुरम मुस्तफ़ा नगर के आसपास इलाकों में पुलिस की जानिब से कार्डन एंड सर्च यानी घर घर तलाशी मुहिम रखी गई। ये तलाशी मुहिम शमशाबाद DCP श्री प्रकाश रेड्डी की क़यादत में की गई। तलाशी मुहिम 9:30 बजे से रात 12 बजे तक चली, जिसमें 400 से ज़ायद घरों की तलाशी ली गई। 42 टू व्हीलर्स, एक कार और 20 लोगों को हिरासत में लिया गया। इस मौके पर DCP शमशाबाद के अलावा ACP अशोक चक्रवर्ती और 200 से ज़ायद पुलिस मुलाजमीन ने इस घर घर तलाशी मुहिम में हिस्सा लिया। आइए नाज़रीन इस तलाशी मुहिम की तफसीलात पर रोशनी डालते हैं हमारे नुमाइंदे खैसर खान के साथ। नाज़रीन मज़ीद इसी तरह की खबरों से जुड़े रहने के लिए देखते रहिए हमारे चैनल को, लाइक करें, सब्सक्राइब करें और देखते रहे A99 न्यूज़ वॉइस ऑफ इंडिया। పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ పరిధిలో సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో శాస్త్రిపురం అన్సారీ రోడ్ నందు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక ACP, ఒక DCP, తర్వాత 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 167 మంది కానిస్టేబుల్స్ మరియు వివిధ పోలీస్ ర్యాంక్స్ దీనిలో పాల్గొనడం జరిగింది. ఇందులో మొత్తం 8 సర్చ్ పార్టీస్, 8 ఇన్నర్ కార్డన్స్, అవుటర్ కార్డన్స్ మరియు పోలింగ్ ఏరియా పార్టీస్ నిర్వహించడం జరిగింది. మొత్తం ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇళ్లలో ముఖ్యంగా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క పూర్తి వివరాలు సేకరించడం అయినది. వారి యొక్క వాహనాల యొక్క నెంబర్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు కిరాయికి ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ పూర్తిగా సేకరించడం అయినది. ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. కార్పొరేటర్ గారు, తర్వాత ఇక్కడ ఉండే మిగతా పబ్లిక్ కూడా ముందుకు వచ్చి కోఆపరేట్ చేశారు. ఈ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ ద్వారా వారికి ఒక భద్రతా భావం కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ సమస్యలు, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క సమస్యలు కూడా రిస్టోర్ చేసుకోవడం జరిగింది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మనము రిపోర్ట్ చేసి అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో మొత్తం మీద ఒక 25 టూ వీలర్ బైక్స్, ఒక 4-వీలర్ వెహికల్, ఒక 15 మంది సస్పెక్ట్స్ మరియు రౌడీస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి యొక్క పూర్తి వివరాలు, వారి ఈ మధ్యన సస్పెక్ట్స్ అండ్ రౌడీస్ ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంది అని పూర్తి వివరాలు సేకరించి ఈ వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇటువంటి కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ ఇంకా ఫర్దర్గా మన ఏరియాలో శంషాబాద్ జోన్లో, సైబరాబాద్ లిమిట్స్లో అన్ని చోట్ల కూడా ఇవి నిర్వహించి ప్రజల్లో ఒక భద్రతా భావం కల్పించాలనే ఉద్దేశంతో నేను నిర్వహిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ ద్వారా పబ్లిక్కి కూడా, కమ్యూనిటీ తోటి పోలీస్కి మంచి సత్సంబంధం